ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో భక్త రామదాసు మందిరంలో రామదాసు ధ్యాన మందిరాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. భక్త రామదాసు నడి ఆడిన స్థలానికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకొస్తామన్నారు. రామదాసు ఆడిటోరియం ప్రారంభించడం తన అదృష్టమని పేర్కొన్నారు. ప్రపంచంలోని 4-5 బౌద్ధ స్థూపాల్లో ఇక్కడ ఒకటి ఉందని అది మనకు గర్వకారణమన్నారు. భక్త రామదాసు ఆదర్శంగానే రాష్ట్రంలో పాలన సాగుతుందని వెల్లడించారు. సుమారు 3 కోట్ల రూపాయలతో అన్ని వసతులతో ఆనాడి రామదాసు గారు శ్రీరామచంద్రులకి సీతమ్మవారికి ఏవైతే సేవలు చేసిన ప్రతి విషయాన్ని కంటికి కొట్టొచ్చేటట్టు చిత్రపటాల ద్వారా లోన అద్భుతంగా ఏర్పాటు చేశారు. అంతేకాదు, అంటే దీంట్లోకి వస్తేనే ఒక ధ్యాన మందిరంలో వచ్చే ఫీలింగ్ వచ్చే విధంగా, ప్రశాంతమైన మనస్సుతో ధ్యానించుకునే విధంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం.